All the best to Health Plus channel. I am Dr. Sarla, senior gynecologist and obstetrician as well as infertility specialist. ప్రతి మహిళ ఈ మెనోపాజ్కి ప్రిపేర్ అయ్యి ఉండాలంటే మానసికంగా ప్రిపేర్ అవ్వాలి, శారీరకంగానూ ప్రిపేర్ అవ్వాలి. సో ప్రతి మహిళలో ఇది ఒక ఇంపార్టెంట్ దశ కనుక అని అనుకుని సానుకూలకను కనుక దీనికి స్పందిస్తే దానిని ఎంతో కొంత మనం అధిగమించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మహిళలందరూ కూడా మంచి జీవన శైలిలో ఉండాలి. అంటే మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, న్యూట్రిషియస్ ఆహారం, అలాగే కొద్దో గొప్ప వాకింగ్, అంటే ఒక రకమైన ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, అలాగే మానసికంగా దృఢంగా ఉండాలి. అంటే సో ఈ మెనోపాజ్లో ఈస్ట్రోజన్ తక్కువ అవడం వల్ల నాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, దీన్ని అధిగమించడానికి నేను కొన్ని రకాల మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్స్ కానీ, కాల్షియం మెగ్నీషియం సప్లిమెంటేషన్స్ కానీ, లేకపోతే ఒక్కొక్కసారి అవసరమైతే, అంటే పరిస్థితులు కొంచెం తీవ్రంగా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా హెల్ప్ కనుక తీసుకుంటే నేను ఈ పరిస్థితిని అధిగమించవచ్చు అని ప్రతి మహిళ అనుకోవాలి. సో మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే శారీరకంగా, అంటే ఏంటంటే ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంటూ, ఎక్సర్సైజ్ ఫాలో అవుతూ, మంచి డైట్ తీసుకుంటూ కనుక వెయిట్ని మెయింటైన్ చేస్తే ఆ మెనోపాజ్ ప్రాబ్లమ్ను కూడా మనం అధిగమించవచ్చు. అలాగే ఈ మెనోపాజ్ దశలో మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది ప్రతి మహిళకి ఎంతో అవసరం. సో ఇది కుటుంబంలోని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇంత మానసిక ఒత్తిడి, మూడ్ చేంజెస్ అనేవి మన మెనోపాజ్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు చాలా చిరాగ్గా ఉండటం, కోపం పడటం, ఒక్కొక్కసారి ఏడవటం, లేదా సివియర్ కండిషన్లో డిప్రెషన్కి కూడా లోన్ అవుతూ ఉంటారు ఇలాంటి మహిళలు. సో ఇలాంటి మహిళలకి ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్, అంటే హస్బెండ్ కానీ, పిల్లలు, మనవళ్ళు, మనవరాలు చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ మానసిక ధైర్యం అనేది వీళ్ళల్లో కూడేటట్టు చేసుకోవాలి. సో ఇలా మానసిక ధైర్యంతో ఉండి, అందరి ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, అలాగే డాక్టర్ దగ్గర నుంచి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ మెనోపాజ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అధిగమించవచ్చు.